100% కేస్ షీట్ లో రాసారండి, కేస్ షీట్ లో ఉంది. ఎవరైతే రమ్యారెడ్డి అనే పాప చనిపోయిందో వాళ్ళ పాప మిర్యాల కూడా, వాళ్ళ నాన్న కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఆ కేస్ షీట్ లో ఉంది, నెక్స్ట్ డే ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా, తన తెల్లవారుజాము చనిపోయిన తర్వాత ఇచ్చినట్టుగా. నేను చెప్పడం కాదు. కాకపోతే మరి యశోద హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నైట్ అయింది, నైట్ తెల్లారి బిల్లు అప్డేట్ అవ్వలేదు, సో తెల్లారి దాంట్లో అయింది. సచ్చిన తర్వాత డేట్లో బిల్లు అప్డేట్ అయిద్దా చనిపోయిన తర్వాత? తీరా కేస్ షీట్ చూస్తే కేస్ షీట్లో కూడా అదే ఉంది. మరి ఏం చెప్పుకుంటారు మీరు? ఇప్పుడు అది ఓపెన్గా జరిగిపోయింది అది. కానీ వాళ్ళు చాలా భయంకరమైన పోరాటం చేశారు నా మీద. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక 4-5 సీనియర్ కౌన్సిల్ వాదిస్తున్నది ఆ కేసుని. సీనియర్ మాజీ అడ్వకేట్ జనరల్ దానికి కేసు వాదిస్తూ ఉన్నాడు. ఓకే, అంటే అసలు యశోద గురించి మాట్లాడొద్దు అన్నది అది కోర్టులో నడుస్తున్నది. జడ్జ్ మనకు ఫేవర్గానే ఇది వచ్చే అవకాశం ఉంది. ఎంత నష్టపరిహారం ఇస్తారో అది మరి ఏం తేవాలా? నేనే అట్లేముంటుంది. ఎన్ని దావా కేసులు, ఎంతమంది ఎన్ని కోట్లు కడుతున్నారు, అవన్నీ తేలిపోతే ఏముంటాయి? వాళ్ళు ఏదో అప్పటి వరకు బెదిరించడానికి, ఇంకోటి చేయడానికి, ఇంకోటి చేయడానికి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టచ్లో ఉన్న నాయకులు ఎవరు? అందరూ ఉంటారు వ్యక్తిగతంగా. అందరు రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడినా. పర్సనల్గా పర్సనల్ విషయాలు అట్లా అంత క్లోజ్ ఏమి ఉండదు. అంటే చాలా, నేను ఇంటర్వ్యూ కావాలనుకున్నాను అనుకోండి, ఇంటర్వ్యూ కోసం మాట్లాడతా, ఆ ఇంటర్వ్యూ అయిపోద్ది ఏంటి అని జస్ట్ మాట్లాడతా, వాళ్ళు ఇస్తే టీ తాగుతాం బయటకు వస్తాం, సింపుల్. ఓకే, అంతకుమించి మన దాడు అసలు ప్రెజెన్సే ఉండదు ఇంకా అంతకుమించి. అంటే ఛానల్ పెట్టమని చెప్పేసి చెప్తుంది కూడా పార్టీ నాయకులు, మీకు సపోర్ట్ చేస్తాం వ్యక్తిగతంగా అని చెప్పేసి చాలామంది ఫోన్ షాట్స్ కూడా చాలామంది ఫోన్ చేసి మేము ఇన్వెస్ట్ చేస్తాం అది అని చెప్తున్నారు. కానీ మీకు మీరు చెప్పినందుకు థ్యాంక్స్ అనే చెప్తున్నా అంతే. అంటే వాళ్ళని కూడా ఎది చేయొద్దు కదా. ఎందుకు అట్లా? ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రేపొద్దున ఇగో దీని వెనకాల ఈయన ఉన్నాడు, దాని వెనకాల ఆయన ఉన్నాడు, అవసరమా మనకు? నడిపిస్తే అయిపోతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటనే తర్వాత విషయం, పబ్లిక్ డిసైడ్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ని బట్టి. చాలామంది ఫోన్ చేశారు, అట్లా సపోర్ట్ చేసారు, చేయడానికి ఫోన్ చేశారు. ఆర్ఎస్పీ గారు ట్వీట్ చేశారు, 2-3 ట్వీట్లు చేశారు ఆయన గురించి. విశారదన్ గారు ట్వీట్ చేశారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ట్వీట్ చేశారు, ధర్మపురి అరవింద్ గారు కాల్ చేశారు, అండ్ అద్దంకి దయాకర్ గారు కాల్ చేశారు. ఇట్లా చాలామంది ఆల్ పార్టీస్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు. జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ కాల్ చేశారు, చాలామంది కాల్ చేశారు, చాలామంది మాట్లాడారు, అందరూ గట్టిగానే సపోర్ట్ చేశారు. ఓకే, అంటే నేను ఒక దీనికోసం ఫైట్ చేస్తున్నా కాబట్టి కాల్ చేశారు, లేకపోతే నాకెందుకు చేస్తారు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అన్ని నేను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసి బయటకు వచ్చినందుకే వాళ్ళు ఒక 2-3 వీడియోలు చేశారు. వాళ్ళకి కింద వస్తున్న కామెంట్స్ ఏంది, జనం ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కనబడతలేవా? లేకపోతే ఇప్పుడు అదే న్యాయం అనుకుంటే ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ని? నేను అది చేసుకోమని కూడా నేను చెప్తలేను. అది కూడా భవిష్యత్తులో మంచిగా నడవాలనే కోరుకుంటున్నా. మరి ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు జనము? ఎందుకు ఎమోషనల్గా అంత అటాచ్ అయ్యారు ఛానల్కి? ఎందుకు బయటకు వస్తున్నారు? ఇది ఆలోచించాలి కదా మినిమం. ఇది నేను చెప్పిన పర్సన్ మీ క్వశ్చన్కి మీరు ఆన్సరే లేదు మీ దగ్గర. సింపుల్, తొలి వెలుగు నుంచి రఘు బయటకు వచ్చాడు, తొలి వెలుగు సక్సెస్ అవుతుందా? అవ్వాలని కోరుకుందాం. అంటే వ్యక్తిగతంగా అవుతుందా? అవుతుందా? నా ఛానల్ అంటున్నారా? వాళ్ళ ఛానల్? ఇప్పుడున్న ఛానల్ ప్రజల గురించి మాట్లాడితే అవుతుంది. ప్రజల గురించి మాట్లాడితే మళ్ళీ పాతదారిలోకి వస్తుంది, లేకుంటే అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాడండి, ఒకప్పుడు బాగా నడిచేవా ఛానళ్ళు, ఇప్పుడు చూడండి వాటి పరిస్థితి. ఒక్కొక్క ఛానల్కి 9 ల్యాక్స్, 10 ల్యాక్స్, 1-2 మిలియన్ ఉంటాయి. 50 మంది కూడా చూడరు అదే స్టాంపు అంతే. మరి ఏ గవర్నమెంట్కి ఫేవర్గా ఏది చేసినా ఉండదు, అది కుదరని పని. అది ఏ ఛానల్ నడవదు. మీడియా అంటేనే అపోజిషన్, అపోజిషన్లో ఉండే మీడియా మాట్లాడాలి సింపుల్గా. తొలి వెలుగు నిలబెట్టింది ఖచ్చితంగా రగే. తొలి వెలుగు ఛానల్ను ప్రజలకు యావత్ తెలుగు ప్రజలందరికీ పరిచయం చేసిందంటే రఘు అని అన్నదంలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. దీని ద్వారా అంటే ఈ జర్నీలో మీకు బెస్ట్ అచీవ్మెంట్ అని అనిపించింది ఏ సిచ్యువేషన్? నాకు బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి గుర్రంపోడు ల్యాండ్స్ది చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఎందుకంటే నాకు చాలా ఇది అనిపించింది అక్కడ నుంచి ఇంకొంచెం బలంగా స్టార్ట్ చేయడానికి అదొక పునాది. దాని తర్వాత సిరిసిల్లలో ఒక 6 ఇయర్స్ పాప మీద ఒక రేప్ చేస్తాడు ఒక అమ్మాయిని. కేటీఆర్కి దగ్గర అనుచరుడు, అక్కడున్న లోకల్ మండల లీడర్ అన్నమాట. ఓకే, సో ఆ ఇష్యూలో నేను తప్ప ఎవరు మాట్లాడలేదు. టోటల్ మీడియా నేను చెప్తున్నా కదా, టోటల్ మీడియా. సిరిసిల్ల చౌరస్తాలో ధర్నా పెడితే తొలి వెలుగు లోగో తప్ప ఇంకో లోగోనే లేదా. రాళ్ళు కూడా వేసారు ఆ టైంలో, అంటే దాదాపు ఒక 3-4 గంటలు మొత్తం దిగ్బంధం అనమాట. ఓకే, సింగిల్ ఛానల్ లేదు.
నేను ఆ రోజు చెప్పిన ఈ ఛానల్ తప్ప ఈ లోగో తప్ప ఇడే ఏది లేదని నేనే వెళ్ళిన అక్కడికి. మీరు ఊహించండి అంటే ఎంత ఎంత ఇదిగా ఉంటుందో, ఎంత ఎమోషనల్లీ ఎంత ఇదిగా ఉంటుంది అంటే అంత గట్టిగా పనిచేయగలిగింది. ఓకే, సో ఆ ఇష్యూని ఎక్కడ దాకా తీసుకెళ్ళాం మేము. ఒకరోజు అయితే డే అంతా లైవ్లు పెట్టినాం, రేపిస్ట్ బంధు పథకం అని. అంటే ఆ కుటుంబానికి న్యాయం చేయరు, ఆ కుటుంబానికి న్యాయం చేయకపోగా అసలు కనీసం ఏమి ఇవ్వకపోతే ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి లైవ్ పెట్టినాం, రోజంతా లైవ్ నడిపించాం. ఓకే, సో మా దెబ్బ కేటీఆర్ ఫారెన్ టూర్లో ఉంటే డైరెక్ట్గా నిలోఫర్కి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించిండు, కానీ ఆయన హామీ ఇచ్చిన ఇంతవరకు నెరవేర్చలేదు అనుకుంటే వేరే విషయం. సో చాలా చాలా భయంకరంగా ఫైట్ చేసాం. సిరిసిల్లలో అయితే చేయని ఇష్యూ లేదు, అంత ఇది వరకు వెళ్ళినాం. సిరిసిల్ల గజ్వేల్ ఫామ్ హౌస్ చుట్టూ చాలా ఇష్యూ. అప్పుడు అంటే ఈ సిచ్యువేషన్స్ మంచుకున్నప్పుడు, రవిప్రకాష్ గారికి మీకు మంచుకున్నప్పుడు అంటే సపోర్ట్ చేస్తుండ, నువ్వు ఈ ఇష్యూ మీద మాట్లాడు. మాకు ఏం లేదు, ఆయన ఓన్లీ ఆయన చెప్పింది మేజర్గా మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఏమన్నా ఉంటే ఇది కంటెంట్ ఇది అనేది ఏమైనా చెప్పేటప్పుడు మేము వీడియోలు చేస్తున్నాం. మిగతా విషయాలు ఆయనకి ఏమి తెలియదు, అంటే గ్రౌండ్ ఏమి ఆయనకి ఏమి తెలియదు అండి. మెగా కృష్ణారెడ్డి వీడియోలు ఏమని అంటే చెప్పినాడా? అంటే బేసిక్గా కంటెంట్ ఇస్తారు కదండి, ఏదైనా కేసులో ఇంకోటో ఇంకోటో ఏదన్నా కాళేశ్వరం సంబంధించినవో కంటెంట్ ఇచ్చినప్పుడు చేసేటోళ్ళం అన్నమాట. మేము కొంత గైడ్ చేస్తాం, వాళ్ళు కంటెంట్ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అపోనెంట్ టు ఆల్మోస్ట్ టీవీ నైన్ అని చెప్పొచ్చు రవిప్రకాష్ అంటే ఇప్పుడు అంటే ఒకటైనట్టేనా మరి? ఇట్టు కొడుతుంది నాకు, ఎందుకో తేడా కొడుతుంది అది. ఎందుకంటే చాలా ఆయనకు సంబంధించిన వీడియోలు డిలీట్ చేశారు కొన్ని. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మల్లన్న రామేశ్వరరావు మీద మాట్లాడిన వీడియో ఉండదు అందులో, మొన్న కూడా చూపించాను నేను లైవ్లో. సో విఠల ఒక వీడియో వేస్తే ఆ వీడియో కూడా లేదు. ఎందుకంటే మరి ఏదో లీగల్ అంటారు, కానీ బేసిక్గా దానికి దీనికి లీగల్కి ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఏ రోజు ప్యాకేజ్ ఆ రోజే ఉంటాయి అవి. థర్టీ ఫస్ట్ వరకు ఈ లెక్క ఉంటుందండి. ఇప్పుడు 31 లోపు ఇవన్నీ ఉండయి ఇక చలో, దాని తర్వాత అని ఉంటాయి. ఓకే, అట్లా.